హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్కీస్ కార్నర్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి దీనికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్స్ వరకు గీ వేసుకుంటున్నానండి నెయ్యి యాడ్ అనమాట నెయ్యి మనకి బాగా కరిగిన తర్వాత ఇందులో నేను హాఫ్ కప్ బియ్యం తీసుకుంటున్నానండి ఈ బియ్యాన్ని మనం ఆల్రెడీ ముందుగా హీట్ చేసుకున్న నెయ్యిలో వేసుకొని మనం దోరగా వేయించుకోవాలండి ఇవి మనకి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేగి ఒక మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం బియ్యాన్ని వేయించుకోవాలండి నెయ్యి లేకపోతే మనం బటర్ కూడా వాడుకోవచ్చండి ఇలా వేయించుకుంటూనే ఉండాలండి సన్నని సెగలో మంచిగా చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న బియ్యాన్ని మనం చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ బియ్యం చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి మిక్సీ జార్లో తీసుకొని బియ్యం మనకి బియ్యం పొడిలా బాగా గ్రైండ్ చేసుకోవాలండి మించు ఇంకా మనకి బియ్య పిండి ఎలా ఉంటుందో అలాగే గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇలా గ్రైండ్ చేసుకోవడం కనుక ఇష్టం లేకపోతే మీరు బయట ఆడించిన పిండిని కూడా వాడచ్చండి పిండిని కూడా వాడుకొని మనం చేసుకోవచ్చు అనమాట అప్పుడు నెయ్యిలో పిండిని వేయించుకొని చేసుకోవాలండి నేను ఇక్కడ డైరెక్ట్గా బియ్యాన్ని వేయించుకొని చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు వరకు పాలు యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న పాలు మనకి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను మన ఇప్పుడు పొడిగా చేసుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న బియ్యాన్ని మనం ఈ పాలల్లోనే బాగా ఉడికించుకోవాలండి కొంచెం కొంచెం పాలు పోస్తూ కొంచెం కొంచెంగా ఉడికించుకోవాలండి బ్యాడ్జెస్గా పాలు పోస్తూ ఉడికించుకుంటే మనకి ఈ పిండి అనేది బాగా ఉడుకుతుందనమాట అనమాట అందుకని నేను ఒక త్రీ బ్యాడ్జెస్ వరకు పాలు పోసుకుంటూ మెల్లగా కలుపుకుంటూ లంప్స్ అవి ఉండకుండా అంటే ఉండలు కట్టకుండా నేను పిండిని ఉడికించుకుంటున్నానండి అలా అయితేనే మనకి పిండి అనేది బాగా ఉడుకుతుంది అనమాట అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పేసి మనం ఈ పిండిని మనం లంప్స్ అవి కట్టకుండా జాగ్రత్తగా పాలు పోసుకుంటూ కొంచెం కొంచెంగా మనం ఉడికించుకోవాలండి అప్పుడే మనకి మంచిగా క్రీమీగా కూడా తయారవుతుందండి చిన్నపిల్లలకి తినిపించే నష్టంలా ఉంటుందండి ఇప్పుడు ఇది తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయినా దాంట్లోనే ఇప్పుడు నేను ఒక అరకప్పు వరకు పంచదార యాడ్ చేసుకుంటున్నానండి పంచదార యాడ్ చేసుకొని మనకి పంచదారలోనే కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నానండి అప్పుడు మనకి పంచదార అనేది ఈజీగా కరుగుతుందని చెప్పేసి కొంచెం పాలు యాడ్ చేసుకొని ఇది మళ్ళీ మనకి పంచదార కరిగి ఒక మంచి క్రీమీ టెక్స్చర్లా అయ్యేంత వరకు కూడా మనం ఇది కలుపుకుంటూ దగ్గరికి ఉడికించుకోవాలండి చూసారు కదండి ఇక్కడ నేను లంప్స్ ఫామ్ అవుతున్నా సరే వాటిని మెల్లమెల్లగా లమ్స్ లేకుండా చూసుకుంటూ బాగా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిన దాన్ని మనం ఒక పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి మనకి మిక్స్చర్ అనేది మన బాగా చల్లార్చుకోవాలండి అప్పుడే మనకి యూస్కి అనమాట ఇలా బాగా చల్లార్చుకున్న తర్వాత దీన్ని నేను టూ ఈక్వల్ పార్ట్స్గా సపరేట్ చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ ఫ్లేవర్స్ మార్చుకోవాలనుకుంటే మీకు ఎంత కావాలంటే అలా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఫస్ట్ పార్ట్లో నేను కొంచెం ఒక కప్పు వరకు పాలు కొంచెం పంచదార అలాగే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అంటే ఇప్పుడు మనం వెనీలా ఐస్ క్రీమ్ అనేది రెడీ చేసుకుంటున్నాం అనమాట నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయిందండి అండి వెనీలా ఎసెన్స్ అంటే పంచదార వేసిన క్లిప్ సారీ అండి అలా యాడ్ చేసుకున్న దాన్ని నేను బాగా మిక్చర్లో వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి ఇది ఒక స్మూత్ పేస్ట్గా రెడీ అయిన చూసారండి మంచి టెక్స్చర్గా స్మూత్గా ఉంది చూశారు కదండి ఇప్పుడు ఈ వెనిలా ఐస్ క్రీమ్ని నేను ఒక బాక్స్లో తీసుకుంటున్నానండి మీ దగ్గర కనుక ఎయి టై డబ్బా ఉంటే అందులో వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోండి నా దగ్గర అది లేదనమాట అల్యూమినియం ఫోయిల్లో ఒకవేళ లేకపోతే కనుక మీ దగ్గర ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి అందు లేదా పాలిథిన్ కవర్ తీసుకున్న పర్వాలేదు అది పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి టైట్గా మనం మూత పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకున్న సరిపోతుందండి మీ దగ్గర కనుక ఎయిట్ టైట్ డబ్బా ఉంటే మీరు అలా చేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది ఫ్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన హాఫ్ బ్యాటర్లో నేను ఇప్పుడు ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే అండి ఒక కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోనే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత మన చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం నేను ఇక్కడ రెండు స్పూన్స్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర కనుక కోకో పౌడర్ లేకపోతే డార్క్ చాక్లెట్ లేదా డైరీ మిల్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసుకుని మనం ఇలా స్మూత్ గా బ్యాటర్ లా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండి ఇక్కడ మనకి స్మూత్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఐస్ క్రీమ్ కోసం సేమ్ ఇది కూడా నేను అది అదే ప్రాసెస్ లో ఒక బాక్స్ తీసుకొని అందులో వేసుకొని ఎయిట్ ఎయిట్ డబ్బా ఉంటే అందులో స్టోర్ చేసుకోండి లేకపోతే గనుక ఇలా ఒక బాక్స్ తీసుకొని దాని మీద కవర్ తో రబ్బర్ బ్యాండ్ పెట్టి టైట్ గా మూత పెట్టండి ఇలా చేసుకునేవి మనం ఒక ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేసుకోవాలండి ఇలా ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను బాగా ఫ్రీజ్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఈ డబ్బాల్ని మనం ఫైవ్ అవర్స్ తర్వాత తెరిచి చూద్దామండి తెరిచి చూసిన తర్వాత మనకి ఎలా ఉందనేది ఒకసారి చూస్తే గనుక మీరు ఇక్కడ చూడొచ్చండి నేను ఫ్రీజ్ చేసుకున్న తర్వాత తీసిన బాక్సెస్ అండి ఇవి ఇలా ఫ్రీజ్ చేసిన తర్వాత తీసిన బాక్సెస్ మనకి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది గట్టి గడ్డకట్టు ఉంటుందండి ఇలా గడ్డ కట్టిన దాన్ని కొంచెం మనకి రూమ్ టెంపరేచర్ కి రావాలండి అలా రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత మనం ఇది మళ్ళీ ఒక మిక్సర్ గ్రైండర్ లో తీసుకోవాలండి ఇక్కడ చాలా గట్టిగా అయిపోయిందండి ఐస్ క్రీమ్ అనేది మనకి సో రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి నేను వచ్చిన తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తే రెండు కూడా మనకి చాలా గట్టిగా ఉన్నాయి కదండీ తర్వాత కాసేపటికి నాకు రూమ్ టెంపరేచర్కి వచ్చిందండి ఐస్ క్రీమ్ అనేది ఫస్ట్ వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదండి ఇందులో మనకి ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇందులో మనకి స్మూత్గా మిక్స్ అవ్వడం కోసం అని చెప్పేసి కొంచెం టేస్ట్ కోసం కూడా నేను పాలపొడి యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నానండి ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి మనం మిక్స్ మనం ఎంతసేపు ఐస్ క్రీమ్ ని గ్రైండ్ చేసుకుంటే మనకి అంత క్రీమీగా వస్తుందండి సేమ్ ఇప్పుడు నేను అదే ప్రాసెస్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నానండి ఇందులో కూడా కొంచెం పాలు అలాగే పాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని సేమ్ ఎక్కువసేపు చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తేనే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుందండి ఇలా మనకి రెండు ఫామ్ అయ్యే కదండి ఇప్పుడు ఇందులో మళ్ళీ సేమ్ వాటి బాక్సెస్లో వేసుకొని సేమ్ మళ్ళీ ఎయిర్ టైట్ గా క్లోజ్ చేసుకున్నానండి క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు ఫ్రీజ్ ఫ్రీజ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ఓవర్నైట్ ఫ్రీజ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఐస్ క్రీమ్ అనేది మనకి ఆల్రెడీ రెడీ అయిపోయిందండి చక్కగా ఫ్రీజ్ అయిపోయింది చూసారు కదండి ఇప్పుడు మీ దగ్గర గనుక ఐస్ క్రీమ్ స్కూప్ లేకపోతే ఎలా ఒక గుంట గరిటి లేదా లోతు గరిటి అంటాం ఆ గరిటితో తీసినా సరే మనకి ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదండి యాస్టీజ్ మనకి బయట దొరికే ఐస్ క్రీమ్ లాగే ఉంది అలాగే ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా ఒకసారి మనం చూస్తే అది కూడా ఇంచుమించు బయట చేసే ఐస్ క్రీమ్ లాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే హెల్తీ కూడా పిల్లలకి చాలా నచ్చుతుందండి టూటీ ఫ్రూటీ లేదా ఇంకా చాక్లెట్ సిరప్ తో కూడా మనం ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో మీకు గనక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి